ఇబ్బంది పెట్టడం, మీతో కలిసి ఉండడం, మీ భార్య అనడమే నాకు అదృష్టం, ఇంకేం అక్కర్లేదని ఆ సాధ్వీమణి అలా ఉండిపోయింది. ఈ మహానుభావుడు చేసిన తపస్సు అంతా ఒక ఎక్తి అయితే ఆవిడ సాధ్వీత్వం మొత్తం ఒక ఎత్తు, ఇంకేం అక్కర్లేదు. అది పాతివృత్యం అంత గొప్పది, పాతివృత్యం అంత గొప్పది. ఇవాళ ఆ మాట మాట్లాడితే ఛాందసుడు అంటారు, వెనక్కి వెళ్ళమంటారు, అయినా అంటాం అది సత్యం కాబట్టి. అంత గొప్పది మగాడికి తపస్సు ఎంత గొప్పదో స్త్రీకి పాతివృత్యం అంత గొప్పది. భర్తకి బానిసవడం కాదమ్మా పాతివృత్యం అంటే, అన్ని విధాలు అనుసరించడం, సంసారాన్ని కాపాడుకోవడం, అందుకని బానిసత్వం కాదు పాతివృత్యం అంటే. ఆవిడ అవన్నీ చేసింది, ఎప్పుడు ఏం మాట జవదాట్లు ఆయన బాగానే ఉంది. ఇవాళ ఇవాళ శారదాదేవికి ఉన్న ప్రతిష్ట ఎవరికి ఉందండి? మనకేమన్నా అంత ప్రతిష్ట ఉందా? మనకు ఉన్నవన్నీ అప్రతిష్టలే.